हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल ह्यूब इंग्लिश लर्न विथ फन। फ्रेंड्स, मनम स्टार्ट चेसुकुन्नामु 45 डेज ऑफ स्पोकन इंग्लिश क्लासेस। ఈ రోజు ఫ్రెండ్స్ మనము డే 1 లో ఉన్నాము। ఈ రోజు ఫ్రెండ్స్ క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు నాకు మీరు ప్రామిస్ చేయాలి। ఏమను ప్రామిస్ చేయాలి? ఐ విల్ విన్, ఐ విల్ డు అని నాకు ప్రామిస్ చేయాలి। తప్పకుండా నేను విజయం సాధిస్తాను, అదే విధంగా తప్పకుండా నేను సక్సెస్ సాధిస్తాను, తప్పకుండా నేను చేస్తాను, ఐ విల్ డు। నాలో ఆ సామర్థ్యం ఉందని చెప్పి మీరు మిమ్మల్ని మీరు ప్రామిస్ చేసుకుంటూ, మీకు మీరు ప్రామిస్ చేసుకుంటూ నాకు ప్రామిస్ చేయాలి। అలా ప్రామిస్ చేసే వాళ్ళు తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను। ఏంటంటే ఇది ఒక ఒప్పందం మీకు నాకు, ఎందుకంటే ఫ్రెండ్స్ ఒక 45 డేస్ మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇది మనకు అలవాటు అయిపోతుంది। ఈ అలవాటు అనేది మనకు ఎప్పటికీ ఉండాలి, ఒక 45 డేస్ చేసేసి ఊరుకోవడం కాదు। ఓకేనా ఫ్రెండ్స్, ఈ 45 డేస్లో ఫస్ట్ డే నేను ఇలా స్టార్ట్ చేయబోతున్నానంటే ఫ్రెండ్స్ ఒక 3 క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను। ఏంటంటే, వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే, నిన్న మీరు ఏం చేశారు? వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? ఓకే ఫ్రెండ్స్, సెకండ్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ టుమారో, రేపు మీరు ఏం చేయబోతున్నారు? వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ, రేపు మీరు ఏం చేయబోతున్నారు? సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఈజ్ హూమ్ డిడ్ యూ కాల్ ఎస్టర్డే, ఎవరికి మీరు కాల్ చేశారు నిన్న? హూమ్ డిడ్ యూ కాల్ ఎస్టర్డే, నిన్న మీరు ఎవరికి కాల్ చేశారు? ఈ 3 క్వశ్చన్స్ వీలుంటే ఫ్రెండ్స్ మీరు ఒక నోట్బుక్ పెట్టుకోమని నేను సజెస్ట్ చేశాను కదా, ఆ నోట్బుక్లో ఈ 3 క్వశ్చన్స్ రాసుకోండి। రాసుకొని నాకు ఆ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు ఇవ్వాలి। ఒక 30 సెకండ్స్ నేను ఇలా ఆగుతాను, కాసేపు ఆగుతాను ఫ్రెండ్స్, మీరు ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ని మనసులో థింక్ చేయండి। ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని రాశారా? ఎలా రాశారు? రాయబోయే ముందు మీరు ఏమని ఆలోచించారు? వీ హ్యావ్ టు ట్రైన్ అవర్ బ్రెయిన్ టు థింక్ ఇన్ ఇంగ్లీష్ నాట్ ఇన్ తెలుగు ఆర్ ఎనీ మదర్ టంగ్. మనం ఒక క్వశ్చన్ ఎవరైనా అడిగారనుకోండి, మనం సహజంగా ఏం చేస్తామంటే తెలుగులోనే ఆన్సర్ని ఆలోచించేసుకుంటాం। ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాను? వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే, నిన్న ఏం చేసావని అడిగాను, నేను నిన్న ఏం చేశానబ్బా అని ఆలోచిస్తాం। అలా కాకుండా వాట్ డిడ్ ఐ డూ ఎస్టర్డే అలాంటి థాట్ మన మనసులో రావాలి। ఓకేనా ఫ్రెండ్స్, ఏం చేయబోతున్నామని చెప్పాను, అప్పుడు మీరేంటి, ఐఎమ్ గోయింగ్ టు డూ సంథింగ్ అనే ఆలోచన మన మనసులో రావాలి। అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, వీ హ్యావ్ టు థింక్ ఆర్ వీ హ్యావ్ టు ట్రైన్ అవర్ బ్రెయిన్ టు థింక్ ఇన్ ఇంగ్లీష్. ఏదైతే ఆ థింకింగ్ ఉంటుందో ఆ థింకింగ్ని మనము మన బుర్రకు అలవాటు చేయాలి। దేంతో అలవాటు చేయాలంటే ఇంగ్లీష్లోనే అలవాటు చేయాలి, ఇంగ్లీష్తోనే ప్రతి ఒక్కటి మనం ఉండేలాగా చూసుకోవాలి, మన ఆలోచనలే కానీ మన మాటలే కానీ ఏవైనా సరే। స్టార్టింగ్లో కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్, తర్వాత మనకు ఈజీ అయిపోతుంది। ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వెళ్ళిపోదాము క్లాస్లోకి। ఫ్రెండ్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నెసెసిటీ మనకు తెలుసు కదా ఫ్రెండ్స్, మనం దీనికంటే ముందు ఒక ఓరియంటేషన్ క్లాస్ తీసుకున్నాము కూడాను, మోటివేషన్ క్లాస్ కూడా తీసుకున్నాము ఇంగ్లీష్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది। అయితే ఇప్పుడు మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకునే క్రమంలో ఫస్ట్ డేలో ఉన్నాము, ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం? జస్ట్ ఫుల్ ఫన్ ఫ్రెండ్స్, ఏముండదు, మనం ఏ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి లెటర్స్ అన్నింటిని కలిపి ఏమంటాం? క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి, ఆల్ఫాబెట్స్ అంటాం। మరి లెటర్ ఏ బి సిడి వీటిని లెటర్స్ అని అంటాం, విడివిడిగా ఉండే వాటిని లెటర్స్ అంటాం, లెటర్ ఏ, లెటర్ బి, లెటర్ సి, ఏ నుంచి జెడ్ వరకు మొత్తంగా ఉండే వాటిని మనము ఆల్ఫాబెట్స్ అంటూ ఉంటాం, ఈ ఐడియా మనకు ఉండాలి। అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడం చాలా ఈజీ, ఎప్పుడంటే మనం దాని మీద ఇంట్రెస్ట్ చూపించినప్పుడు మాత్రమే అది మనకు సాధ్యమవుతుంది। అయితే మీరేం చేయాలంటే ఫ్రెండ్స్, నేను ఈ రకంగా చెప్తున్నారని చిన్నపిల్లలలాగా, ఐ మీన్ కిండర్ గార్డెన్ పిల్లలకి నేర్పించినట్టుగా ఏబిసిడి సంబంధించి నేను చెప్తున్నానని వేరేలాగా అనుకోకండి, ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది డే 1 క్లాస్, మనకు బేసిక్ నుంచి మనం ముందుకి వెళ్తున్నాం, అందరూ బిగినర్స్ కూడా ఉంటారు, ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది ఒక ఫారెన్ లాంగ్వేజ్, దీంట్లో ప్రొనన్సియేషన్ మనకు తెలీదు। ప్రొనన్సియేషన్ అంటే అర్థం ఏంటి? ఉచ్చారణ, పదాల యొక్క ఉచ్చారణ మనకు చాలా అవసరం, ఎందుకంటే ఫ్రెండ్స్ మనం చిన్నప్పటి నుంచి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్ ఇలా చదువుకుంటూ వచ్చేసాము, జెడ్ ఫర్ జీబ్రా అక్కడ దాకా వచ్చేసింది। అయితే
మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఫ్రెండ్స్, ప్రొనౌన్సియేషన్ దగ్గర మనం తప్పు చేసేస్తూ ఉంటాం. బట్ ఈవెన్ వి డోంట్ నో దట్ వీఆర్ కమిటింగ్ ఎనీ మిస్టేక్. మనకు తెలియదు మనం మిస్టేక్ చేస్తున్నామని కూడా. నేను చెప్పేది ఏంటంటే ప్రొనౌన్సియేషన్ దగ్గర నుంచి మనం బాగా నేర్చుకోవాలి. ఏ నుంచి జెడ్ వరకు అసలు ఎలా ప్రొనౌన్స్ చేస్తాం ఆ విషయం మనకు తెలియాలి. చూడండి ఫ్రెండ్స్, మనం ఏ లెటర్ని ఎలా పలకాలి, ఏ లెటర్ని మనము టేబుల్ టేబుల్లో టేబుల్లో ఏబుల్ ఉంచండి, ఏబుల్ టేబుల్ టేబుల్లో ఏ లెటర్ ఏ టేబుల్లో ఏ. చూడండి ఫ్రెండ్స్, ఈ రకంగా మనము ప్రొనౌన్స్ చేస్తూ ఉండాలి, టేబుల్లో ఏ. అదేవిధంగా బీ, బీని మనము బీ అనేది వర్డ్ తెలుసు కదా, హనీ బీ ఉంటుంది, బీ అనే వర్డ్ లాగా మనము బీ అనే వర్డ్ లాగా మనము ప్రొనౌన్స్ చేస్తూ ఉండాలి. సి, సి అంటే సీ లాగా, అంటే ఎస్ఈఎస్సి సముద్రం ఉంటుంది కదా ఆ వర్డ్, ఆ సీ లాగా మనము పలకాలి. డి వచ్చేసి కామెడీ, కామెడీ కామెడీ, డి ఎండింగ్ చూసారా, ఆ డి లాగా మనము పలకాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ, ఈ వచ్చేసి ఈని ఈ అని పలకాలి. ఎలాగా షీప్లో షీప్ ఈ, ఈ కింద ఎలా అండర్లైన్ చేశాను అలా మనము పలుకుతూ ఉండాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎఫ్, చఫ్, చెఫ్ మీన్స్ తెలుసుగా మనకి, క్యాప్ వేసుకుని ఉంటాడు, వంటలు చేస్తూ ఉంటాడు చెఫ్. చెఫ్లో ఈఎఫ్ఎఫ్ ఎఫ్ 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 అని చదివేస్తాం మనం, అలా కాదు ఎఫ్ అని మనము చదువుకోవాలి. దెన్ జీ, జీ జీ అని చదవాలి. జీప్లో ఎలాగైతే మనం పలుకుతామో జీ జీగా మనము చదవాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్ హెచ్, హెచ్ అనేది హెచ్ క్యాచ్ అనే వర్డ్లో సి వదిలేసి ఏటీసీహెచ్ ఏదైతే ఉందో యాచ్, యాచ్ యాచ్ అని పలకాలి. స్కాచ్లో ఏటీసీహెచ్ని మనము యాచ్, కాసేపు సీ లేదనుకోండి యాచ్ ఎలా ఉందో అలా మనము పలకాలి. ఐ వచ్చేసి ఐ, ఐ ఐ అని మనము పలకాలి. నెక్స్ట్ జే, జే వచ్చేసి జైల్, జైల్ 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 అన్న వర్డ్లో జైగా మనము పలకాలి. కే వచ్చేసి కేక్, కే 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 అని మనము పలకాలి. ఎల్ వచ్చేసి టెల్, టెల్ ఎల్ 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 అని మనము పలకాలి. ఎం వచ్చేసి మ్యామ్ అనే వర్డ్లో యామ్ ఉంది కదా, యామ్ అని పలకాలి మనం, యామ్ అని పలకాలి. ఎన్ వచ్చేసి మ్యాన్, మ్యాన్లో యాన్గా మనము పలకాలి. ఓ వచ్చేసి మనకు గోలో ఓగా మనం పలకాలి, గో ఓ ఓ ఓ అని మనము పలకాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్ పి, పి వచ్చేసి పీక్, పీక్ పీ అని మనం పలకాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్ క్యూ వచ్చేసి క్యూ, క్యూగా మనం పలకాలి. నెక్స్ట్ ఆర్ వచ్చేసి కార్, ఆర్ ఆర్ ఎండింగ్ చూసుకోండి ఫ్రెండ్స్, ఆర్గా మనము పలకాలి. నెక్స్ట్ ఎస్ వచ్చేసి యాస్, అంటే గ్యాస్ ఎండింగ్ చూసుకోండి యాస్. అన్నిటికీ ఎండింగ్ అని కాదు ఫ్రెండ్స్, మీరు అండర్లైన్ చేశారు కదా ఆ రకంగా మీరు ఉచ్చరణ అనేది మీకు చాలా అవసరం. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకు ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ రూల్స్ తెలియాలి, తర్వాత ప్రొనౌన్సియేషన్ తెలియాలి, వెకాబులరీస్ తెలియాలి, వీటన్నిటిని కరెక్ట్గా వాడే పద్ధతి మనకు తెలియాలి. ఓకేనా ఫ్రెండ్స్, జీ వచ్చేసి సారీ ఎస్ వచ్చేసి యాస్, గ్యాస్లో యాస్గా మనము పలకాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్ టీ వచ్చేసి టీగా మనము పలకాలి. ఓకేనా ఫ్రెండ్స్, యు వచ్చేసి వైఓయు, యుగా మనము పలకాలి. వి వచ్చేసి విగా మనము పలకాలి, వి వి అని మనము పలకాలి. దెన్ డబల్యూ వచ్చేసి జబల్యూగా పలకాలి, జబల్యూ డబల్ యు కాదు జబల్యూ, జబల్యూగా మనము కలిపి చదవాలి. డబ్ల్యూ దగ్గర కొంత మనం కేర్ఫుల్గా ఉండాలి, డబ్ల్యూ అని మనము కలిపి చదవాలి. ఓకేనా ఫ్రెండ్స్, దెన్ ఎక్స్ వచ్చేసి యాక్స్, యాక్స్గా పలకాలి, ఏఎక్స్ యాక్స్గా ఉండగా యాక్స్గా పలకాలి. వై వచ్చేసి వై, వై అని మనము పలకాలి. జెడ్ వచ్చేసి జెడ్గా మనము పలకాలి. ఈ రకంగా మనము ప్రొనౌన్సియేషన్ మనము నేర్చుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. చాలా ముఖ్యము, సింపుల్గా అనిపిస్తుంది ఏంటి డే వన్లో ఈ రకంగా ప్రొనౌన్సియేషన్ సంబంధించి చెప్తున్నారని అనుకుంటున్నారు, బట్ ఫ్రెండ్స్ ఇది చాలా అవసరం మనకి. ఎందుకంటే ఇప్పుడు నేర్చుకునే ప్రతి బేస్ అనేది రేపు ప్రొనౌన్సియేషన్కి చాలా యూజ్ అవుతుంది, చాలా ముఖ్యం కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే మనల్ని ఎవరైనా నీ పేరేంటి అని అడిగారనుకోండి, ఎందులో అడిగారు, ఇంగ్లీష్లో అడిగారు.
అప్పుడు మనం ఎలా సమాధానం ఇవ్వాలి? ఎలా ఇవ్వాలంటే, వాట్ ఇస్ యువర్ నేమ్ అని క్వశ్చన్ అడిగినప్పుడు మనము మై నేమ్ ఇస్ హారిక కుమారి, ఎవ్రీవన్ కాల్స్ మీ హారిక, యూ కెన్ కాల్ మీ హారిక, ప్లీజ్ కాల్ మీ హారిక, ఇలా అన్న మనం చెప్పచ్చు. ఇలా మనము ఒక క్వశ్చన్కి పలు రకాలుగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటే, కాంటెక్స్ట్ని బట్టి మనము సమాధానము ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగారనుకోండి, మై నేమ్ ఈజ్ కృష్ణ ప్రసాద్ అని చెప్పాను. కానీ నీకు కృష్ణప్రసాద్ మొత్తం పేరు ఇష్టం లేదు, అందుకే నీకు దగ్గరగా ఉన్న వాళ్ళని నిన్ను ఎలా పిలిపించుకోవాలనుకుంటావు అంటే కృష్ణ అని పిలిపించుకుంటావు. అప్పుడు నువ్వేం చెప్తావు? యూ కెన్ కాల్ మీ కృష్ణ, ఎవ్రీవన్ కాల్స్ మీ కృష్ణ, ఆ రకంగా మనము చెప్తాం. చూద్దాం ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇదంతా కూడా ఫ్రెండ్స్ మనకి ఏంటంటే, మన గురించి మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం కోసం, సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఇదంతా కూడా మన డే వన్ క్లాస్లో సెల్ఫ్ ఇంట్రడక్షన్ మనం నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. నేను ఈరోజు చెప్పబోయే ఈ 7 క్వశ్చన్స్ సంబంధించిన ఆన్సర్స్ అన్నీ కూడా మీరు నేర్చుకుంటారు. మీతో నేను ఈ వీడియో ఎండింగ్ కల్లా నేను చెప్పిస్తాను, తప్పకుండా మీరు చెప్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్, వాట్ ఈస్ యువర్ నేమ్ అని నేను క్వశ్చన్ అడిగాను. అప్పుడు మై నేమ్ ఈజ్ ఫుల్ నేమ్ చెప్తాం. ప్లీజ్ ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఓపెన్ అవ్వండి, అస్సలు భయపడొద్దు. మనం డే వన్లో ఉన్నాం ఫ్రెండ్స్, చాలా నెమ్మదిగా వెళ్తాం, తొందర ఏం లేదు. ఈ 7 క్వశ్చన్స్లో సగం నేర్చుకున్నా చాలు, నేను మంచి హామీ ఇస్తున్నాను, చిన్నగా మెల్లగానే వెళ్దాం, తొందర ఏం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? అస్సలు భయపడొద్దు, ఓపెన్ అవ్వండి, భయం అస్సలు పడొద్దు. బట్ ట్రై టు స్పీక్ అవుట్. వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ హారిక కుమారి, మై నేమ్ ఈజ్ హారిక కుమారి. యూ కెన్ కాల్ మీ హారిక, మీరు నన్ను హారిక అని పిలవచ్చు, ఆ రకంగా చెప్తాం. అదేవిధంగా మీరు ఇంకా చెప్పాలనుకున్నారు, అప్పుడు ఎవ్రీవన్ కాల్స్ మీ హారిక, నన్ను అందరూ హారిక అని పిలుస్తారు. మీరు నన్ను హారిక అని పిలవచ్చు, దయచేసి నన్ను హారిక అని పిలవండి అన్నప్పుడు, ప్లీజ్ కాల్ మీ హారిక, నన్ను హారిక అనే పిలవండి, దెన్ ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ, ఆ రకంగా మనము చెప్పచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, మిమ్మల్ని మీ ఏజ్ ఎంత అని అడిగారు, అప్పుడు ఎలా వస్తుంది మనకు ఆన్సర్? వాట్స్ యువర్ ఏజ్ ఆర్ హౌ ఓల్డ్ ఆర్ యూ అని అడిగారు. అప్పుడు మనం ఏం సమాధానం చెప్తాము? అప్పుడు మనము ఐఆమ్ 25 ఇయర్స్ ఓల్డ్ ఆర్ ఐఆమ్ 30 ఇయర్స్ ఓల్డ్, ఎంత ఏజ్ ఉంటే అంత చెప్తాం. కానీ అదే సెంటెన్స్ని మనం ఇంకా ఎలా చెప్తాము? ఇంకా ఎలా చెప్తామంటే, ఐఆమ్ ఇన్ లేట్ 20s, అంటే 20 యొక్క ఎండింగ్ దశలో ఉన్నానని అర్థం. అంటే ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పకుండా మనల్ని మనం సేవ్ చేసుకోవడం కోసం, ఆ రకంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఐఆమ్ ఇన్ ఎర్లీ 20s, అంటే 20 దాటాయి అని అర్థం మనకి. ఓకేనా ఫ్రెండ్స్? చూద్దాము. ఐఆమ్ 27 ఇయర్స్ ఓల్డ్, ఐఆమ్ ఇన్ లేట్ 20s, అంటే అర్థం ఏంటంటే 28-29 ఆ ఏజ్లో ఉన్నానని ఎగ్జాక్ట్గా చెప్పకుండా. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, ఐఆమ్ ఇన్ ఎర్లీ 20s, నేను 20 ఆ ఏజ్లో, నేను ఐ మీన్ 20 దగ్గరలో ఉన్నాను, 20 ఎర్లీగా ఉన్నానని చెప్పే సందర్భం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వెళ్దాం మనం. ఫ్రెండ్స్, మనల్ని వ్యక్తులు ఎవరైనా నువ్వు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగారనుకోండి, ఎలా అడుగుతారు? వే ఆర్ యూ ఫ్రమ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు మనల్ని అడిగారనుకోండి, అప్పుడు మనం ఎలా సమాధానం చెప్పాలి? ఐఆమ్ ఫ్రమ్ వైజాగ్ ఆర్ ఐఆమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఆర్ ఐఆమ్ ఫ్రమ్ ఢిల్లీ, ఆ రకంగా ఆ ఊరి పేరు మనము చెప్పచ్చు. లేదంటే ఐ హెయిల్ ఫ్రమ్ వైజాగ్, నేను వైజాగ్ నుంచి వచ్చానని కూడా చెప్పచ్చు. లేదా ఐ బిలాంగ్ టు వైజాగ్, నేను వైజాగ్ నుంచి వచ్చిన వాడిని, అంటే వైజాగ్ ప్రదేశానికి సంబంధించిన వాడిని అని మనము చెప్పచ్చు. ఈ రకంగా ఏది ఈజీగా అనిపిస్తే అది మీరు ఎన్నుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? చూద్దాం. ఐఆమ్ ఫ్రమ్ వైజాగ్, నేను వైజాగ్ నుంచి వచ్చాను. మై హోమ్ టౌన్ ఈజ్ ఖమ్మం, కరెంట్లీ ఐ లివ్ ఇన్ వైజాగ్. నా హోమ్ టౌన్ వచ్చేసి ఇక్కడ, మై హోమ్ టౌన్ ఈజ్ ఖమ్మం బట్ ఐ కరెంట్లీ లీవ్ ఇన్ వైజాగ్, ఇప్పుడు నేను వైజాగ్లో నివసిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఐ హెయిల్ ఫ్రమ్ వైజాగ్, నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఐ హెయిల్ ఫ్రమ్ వైజాగ్, నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఐ బిలాంగ్ టు వైజాగ్, నేను వైజాగ్ ప్రాంతానికి సంబంధించిన వాడిని. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ని మనము నేర్చుకున్నాం. ఈ 3 క్వశ్చన్స్ని మనము చక్కగా ఫస్ట్ నుంచి ఆ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ని మనము మిక్సప్ చేసి ఒక చిన్న షార్ట్ టెక్స్ట్ని మనము ప్రిపేర్ చేయాలి.
ఎలాగా? ఫస్ట్ క్వశ్చన్ నేను ఏమడిగాను, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ హారిక కుమారి. ఎవ్రీవన్ కాల్స్ మీ హారిక. యూ కెన్ కాల్ మీ హారిక. వాట్స్ యువర్ ఏజ్ అన్నాను, అప్పుడేంటి? మై ఏజ్ ఈజ్ 27 ఇయర్స్, లేదా ఐఆమ్ 27 ఇయర్స్ ఓల్డ్, ఆర్ ఐఆమ్ ఇన్ లేట్ 20s. నెక్స్ట్, వేర్ ఆర్ యూ ఫ్రమ్, ఎక్కడి నుంచి వచ్చావు? ఐ ఆమ్ ఫ్రమ్ ఢిల్లీ, ఆర్ ఐ హెయిల్ ఫ్రమ్ వైజాగ్, ఆర్ ఐ బిలాంగ్ టు వైజాగ్. ఈ రకంగా ఈ 3 సెంటెన్సెస్ని మనము ఫ్రేమ్ చేసి రిపీట్ చేయగలగాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఈ 3 క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్స్ని మీరు మీ నోట్స్లో రాసేసేసి ప్రనౌన్స్ చేయండి, స్పీక్ అవుట్, మనం బయటికి చెప్పగలగాలి. మై నేమ్ ఈజ్ హారిక కుమారి, అలాగా మీ నేమ్ మీరు చెప్పండి. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ ఏంటి, మీరు ఎంత వయసు కలిగి ఉన్నారు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ని రాయండి, అఫ్కోర్స్ బయటికి చెప్పండి. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎక్కడి నుంచి వచ్చారో అది కూడా మీరు చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వెళ్ళిపోదాం మనము ఫోర్త్ క్వశ్చన్. వాట్ ఆర్ యువర్ హాబీస్? సహజంగా మనం అందరూ అంటూ ఉంటాం, వాట్ ఆర్ యువర్ హాబీస్ అంటే, మై హాబీస్ ఆర్ సింగింగ్, డాన్సింగ్, ప్లేయింగ్, ఈ రకంగా అన్నీ చెప్పేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం కొంత అడ్వాన్స్గా నేర్చుకోవాలి. అవేంటో ఇప్పుడు మనము చూద్దాం. ఫ్రెండ్స్, మనల్ని అడిగారనుకోండి ఏమని, వాట్ ఆర్ యువర్ హాబీస్, మీ హాబీస్ ఏంటి అని మనల్ని అడిగారనుకోండి, మనం చెప్పేస్తాం సింపుల్గా ఏమనేసి, సింగింగ్, డాన్సింగ్, కుకింగ్, ప్లేయింగ్, ఈ రకంగా. అలా కాకుండా కొంత కొత్తగా మనము నేర్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మై హాబీస్ ఆర్, ఈ జనరల్గా మనం చెప్పేది మై హాబీస్ ఆర్ డాన్సింగ్, సింగింగ్ సాంగ్స్, ప్లేయింగ్ గేమ్స్, రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ ఇండోర్ గేమ్స్, సింగింగ్ సాంగ్స్, ఈ రకంగా జనరల్గా చెప్పేస్తూ ఉంటాం. మనం కొత్తగా ఇంకా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఐ లవ్ సింగింగ్, ఐ హ్యావ్ గ్రేట్ ప్యాషన్ టువర్డ్స్ సింగింగ్, ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు. చూద్దాం ఫ్రెండ్స్, ఐ లైక్ టు సింగ్, ఐ లైక్ టు ప్లే, ఐ ఎంజాయ్ సింగింగ్ సాంగ్స్, ఐ లవ్ ప్లేయింగ్ ఇండోర్ గేమ్స్, ఈ రకంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఐ హ్యావ్ ఎ ప్యాషన్ ఫర్ సింగింగ్, ఐ హ్యావ్ ఎ గ్రేట్ ప్యాషన్ టువర్డ్స్ డాన్సింగ్, ఈ రకంగా మనము చెప్పుకోవచ్చు, కొత్తగా మనము నేర్చుకోవాలి. ఐ హ్యావ్ ఎ ప్యాషన్ ఫర్ డాన్సింగ్, ఈ రకంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనము. ఫ్రెండ్స్, ఫిఫ్త్ క్వశ్చన్ మనల్ని ఏమడిగే ఆస్కారం ఉంటుందంటే, వాట్ డూ యూ డూ ఫర్ లివింగ్? మనము ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ డూ యూ డూ ఫర్ లివింగ్, మీరు బ్రతకడం కోసం ఏం చేస్తారు, వాట్ డూ యూ డూ, ఏం చేస్తారు? అప్పుడు మన సమాధానం ఏమి ఇవ్వచ్చు? మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే, ఐఎమ్ అ స్టూడెంట్. ఒకవేళ టీచర్ అయితే, ఐఎమ్ ఎ టీచర్. లేదంటే ఒకవేళ ఇంజనీర్ అయితే, ఐఎమ్ ఎన్ ఇంజనీర్. డాక్టర్ అయితే, ఐఎమ్ ఎ డాక్టర్, ఐఎమ్ ఎ నర్స్. ఆ రకంగా మనం సమాధానం ఇస్తాము. అదే సమాధానాన్ని మనము, ఐ వర్క్ యాజ్ ఎ టీచర్, ఐ వర్క్ యాజ్ ఎ డాక్టర్, ఆ రకంగా ఐ వర్క్ యాజ్ ఎ నర్స్, ఈ రకంగా కూడా మనము సమాధానాన్ని ఇవ్వచ్చు. ఇంకా ఫ్రెండ్స్, ఒకవేళ మీరు స్టూడెంట్ చదువుతూ ఉన్నారనుకోండి, ఐఆమ్ స్టడీయింగ్ ఇన్ సమెక్స్ స్కూల్. చూడండి, ఐఆమ్ స్టడీయింగ్ 10th క్లాస్ ఇన్ ఎక్స్వైజీ స్కూల్. అదేవిధంగా ఒకవేళ మీరు డిగ్రీ చేస్తున్నారు, గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు, అప్పుడు ఐఎమ్ పర్సూయింగ్ మై గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ. ఏదో ఒక యూనివర్సిటీని ఐఎమ్ పర్సూయింగ్ అంటే ఐఎమ్ ఎ స్టూడెంట్, ఆర్ ఐ వర్క్ యాజ్ ఎ టీచర్. ఆ రకంగా మనము మనం ఏం చేస్తున్నాం అనేది మనము చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, హౌ మెనీ ఫ్యామిలీ మెంబర్స్ డూ యూ హ్యావ్? మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారని మనము చెప్పే క్వశ్చన్. ఇప్పుడు ఆన్సర్ మనము చూద్దాం ఫ్రెండ్స్. సిక్స్త్ క్వశ్చన్ చూద్దాము, హౌ మెనీ ఫ్యామిలీ మెంబర్స్ డూ యూ హ్యావ్? హౌ మెనీ ఫ్యామిలీ మెంబర్స్ డూ యూ హ్యావ్? ఫ్రెండ్స్, మీరు క్వశ్చన్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకునే క్రమంలో మనము క్వశ్చన్ వర్డ్స్ మీద కూడా మనకు చాలా నాలెడ్జ్ అవసరం. ఎందుకంటే ఫ్రెండ్స్, ఒకరు మాట్లాడుతున్నారంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ హీఈస్ స్పీకింగ్ కదా. అవతల వాళ్ళు అడిగింది మనకు తెలియాలి, అందుకే క్వశ్చన్ని కూడా మనము అర్థం చేసుకోవడం బాగా అవసరం. దానికి ఆన్సర్ ఇవ్వడమే కాదు ఫ్రెండ్స్ క్వశ్చన్, ఎందుకంటే మనకు కూడా రేపు అవసరం రావచ్చు క్వశ్చన్ అడగడానికి, అవునా కదా? కాబట్టి ప్రశ్నలు అడగడం మనకు బాగా తెలియాలి, ఆన్సర్స్ ఇవ్వడం తెలియాలి, ఆ ఆన్సర్స్ ఇచ్చే క్రమంలో మనకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది కూడా మనకు రావాలి. ఓకేనా ఫ్రెండ్స్, హౌ మెనీ ఫ్యామిలీ మెంబర్స్ డూ యూ హ్యావ్? ఎంతమంది ఉన్నారు మీ ఫ్యామిలీలో అని అన్నప్పుడు, వీ హ్యావ్ 4 మెంబర్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ. ఓకేనా, డూ యూ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్ అన్నప్పుడు, సిబ్లింగ్స్ అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అంటే ఒకవేళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారనుకోండి, ఎస్ ఐ హ్యావ్ 2 బ్రదర్స్ అండ్ 1 సిస్టర్. ఆ రకంగా మనం ఆన్సర్ని ఇవ్వాల్సిన అవసరం వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. చూద్దాం, దేర్ ఆర్ 4 మెంబర్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ.
There are four members in our family. Friends, ఒక్కొక్క ఆన్సర్ని నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ ఎందుకు చేస్తున్నానంటే ఫ్రెండ్స్ మీకోసమే రిపీట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు కూడా క్లాస్ వినేటప్పుడు అనాలి, మీరు కూడా ఆ ఆన్సర్ని మీరు కూడా బయటికి అనాలి అంటేనే వస్తుంది. ఫ్రెండ్స్ ఇంగ్లీష్ అంటే మిమిక్రీ చేయాలి, మనము కాపీ చేయాలి, ఆ మాటను మళ్ళీ మళ్ళీ మనము రిపీట్ చేయాలి. అందుకే నేను ప్రతి ఆన్సర్ని 2-2 times చెప్పడం జరుగుతూ ఉంది. తప్పకుండా మీరు కూడా చేయండి నాతో పాటు, ఓకేనా ఫ్రెండ్స్? There are four members in our family. మా ఫ్యామిలీలో నలుగురు ఉన్నాము అని అర్థం. Do you have any siblings with you? నీతో ఎవరైనా సిబ్లింగ్స్ ఉన్నారా అన్నప్పుడు ఐ హ్యావ్ నో సిబ్లింగ్స్. మా దగ్గర మా ఫ్యామిలీలో ఎటువంటి తోబుట్టువులు లేరు. ఐ ఆమ్ ద ఓన్లీ వన్ టు అవర్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీకి నేను ఒక్కడనే అని అర్థం. నెక్స్ట్, ఐ హ్యావ్ 2 brothers and 1 sister. నాకు 2 brothers and 1 sister. I have 2 brothers and 1 sister. చూడండి, బ్రదర్ అని పలికేటప్పుడు కూడా మనము బ్రదర్ అనాలి. బ్రదర్స్ అని మనం కట్ చేసేయాలి. దెన్ వన్ సిస్టర్, సిస్టర్ అని అనకూడదు ఫ్రెండ్స్, సిస్టర్. I have 2 brothers and 1 sister. ఆ రకంగా మనము స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మెల్లిమెల్లిగా అలవాటు అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? I have 2 brothers and 1 sister. నెక్స్ట్ ఫ్రెండ్స్, వాట్ ఇస్ యువర్ అంబిషన్? నీ అంబిషన్ ఏంటి? వాట్ ఇస్ యువర్ అంబిషన్? మై అంబిషన్ ఈజ్ టు బికమ్ అ డాక్టర్. నా అంబిషన్ ఏంటి? డాక్టర్ని అవ్వాలనుకుంటున్నాను నేను. మై అంబిషన్ ఈజ్ టు బికమ్ అ టీచర్, టీచర్ అవ్వాలని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ రకంగా మనము ఆన్సర్స్ని ఇవ్వగలగాలి, రిపీట్ చేయగలగాలి, మళ్ళీ 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 అంటూ ఉండాలి. అంటూ ఉంటే వచ్చేస్తుంది. ఇప్పటి వరకు మనము 7 questions ఆన్సర్స్ని మనము నేర్చుకున్నాం ఫ్రెండ్స్. చూద్దాం, ఇది మై అంబిషన్ ఈజ్ టు బికమ్ అ డాక్టర్. ఇంతమంది చెప్పుకున్నాం కదా, మై అంబిషన్ ఈజ్ టు బికమ్ అ డాక్టర్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వాట్ ఈజ్ యువర్ నేమ్ దగ్గర నుంచి వాట్ ఈజ్ యువర్ అంబిషన్ వరకు వీటికి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ కూడా ఇప్పుడు మీరు నాతో పాటు రిపీట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ హారిక కుమారి. ఎవ్రీవన్ కాల్స్ మీ హారిక. యూ కెన్ కాల్ మీ హారిక. ప్లీజ్ కాల్ మీ హారిక. ఐఎమ్ 27 years old. ఆర్ ఐఎమ్ ఇన్ లేట్ 30s. ఆర్ ఐఎమ్ ఇన్ లేట్ 20s. అకార్డింగ్ టు యువర్ ఏజ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్, యూ కెన్ సే. మీ ఏజ్ ఎంత ఉందో అంత ఏజ్ చెప్పండి, నాతో పాటు మాత్రం మీరు చెప్పాలి. ఏమని, వాట్ ఇస్ యువర్ ఏజ్ అనేదానికి ఐఆమ్ ఇన్ లేట్ 30s. నేను 30 ending ఉన్నాను. ఆ రకంగా ఐఆమ్ ఫ్రమ్ నల్గొండ. ఆర్ ఐ హెయిల్ ఫ్రమ్ నల్గొండ. ఐ బిలాంగ్ టు నల్గొండ. ఓకే ఫ్రెండ్స్, ఐ లైక్ సింగింగ్. ఐ లవ్ డాన్సింగ్. ఐ లైక్ టు డాన్స్. ఐ లవ్ రీడింగ్ బుక్స్. ఈ రకంగా మనం కొంత వెరైటీగా మనము చెప్పచ్చు. వాట్ యు డూ ఫర్ లివింగ్? ఐ వర్క్ యాజ్ అ టీచర్. ఐ వర్క్ యాజ్ అ డాక్టర్. ఆర్ ఐ ఆమ్ అ స్టూడెంట్. ఐఎమ్ స్టడీయింగ్ 10th class ఇన్ గవర్నమెంట్ హై స్కూల్. లైక్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ ఫ్యామిలీ. ద క్వశ్చన్ ఈజ్ వీ హ్యావ్ 4 members ఇన్ అవర్ ఫ్యామిలీ అండ్ ఐ హ్యావ్ నో సిబ్లింగ్స్. ఆర్ ఐ హ్యావ్ 2 brothers and 1 sister. మై అంబిషన్ ఈజ్ టు బికమ్ అ డాక్టర్. లైక్ దట్ యూ హ్యావ్ టు రిపీట్ రిపీట్ రిపీట్. చాలా ఈజీ ఫ్రెండ్స్, రిపీట్ చేయాలి. మీరు ఒక చిన్న నోట్స్ రాసుకోమని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ నోట్స్లో వీటికి సంబంధించినంతా కూడా మీరు ఒక దగ్గర రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరు నాకు ప్రామిస్ చేశారు నేను చెప్పినట్టుగా మీరు వింటారని చెప్పి. మీరేం చేస్తారంటే ఫ్రెండ్స్, మీరేం చేస్తారంటే వీటికి సంబంధించిన చిన్న టెక్స్ట్ ఏదైతే ఉందో, టెక్స్ట్ అంటే బుక్ కాదు ఫ్రెండ్స్, మనం ఏదైతే ఒక ప్యాసేజ్ ఇప్పుడు మనం తయారు చేసాం మీ గురించి, అబౌట్ యువర్ సెల్ఫ్, మీ గురించి ఒక చిన్న మాటల సమూహం, వాక్యాల సమూహాన్ని మనం ఇప్పుడు తయారు చేసాం. ఆ వాక్యాల సముదాయాన్ని కూడా మీరేం చేస్తారంటే ఫ్రెండ్స్, మీరు నాకు ప్రామిస్ చేశారు ఒక నోట్స్ పెడతానని చెప్పి, ఆ నోట్స్లో మీరు చక్కగా రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఆ మాటలన్నిటి కూడా బాగా తరువు అవ్వండి. బట్టి పట్టద్దు ఎప్పుడు, అర్థం చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? పేరు అడిగారు, హాబీస్ అడిగారు, ఎక్కడి నుంచి వచ్చానో అడిగారు. ఈ రకంగా అన్ని కోరియేట్ చేసుకుంటూ చేసుకుంటూ ఆ ఆన్సర్స్ని అన్నీ ఒక దగ్గర మీరు రాసుకోవాలి. అదే ఫైనల్గా అబౌట్ యువర్ సెల్ఫ్ అవుతుంది. మరి మీరేం చేయాలంటే ఫ్రెండ్స్,
ఆ రకంగా రాసుకున్న తర్వాత మీరు వీడియో తీసుకోవాలి. మీకు మీరే వీడియో తీసుకోండి, లేదంటే మీరు ఇలా మాట్లాడుతూ చక్కగా మీ ఫ్రెండ్ తోటి మీరు వీడియో తీయించుకోండి. ఆ వీడియో తీయించుకొని మీరు ఏం చేయాలి, ఆ వీడియోని మన ట్యూబ్ ఇంగ్లీష్ డాట్ అఫీషియల్ ఏదైతే ఉందో, ట్యూబ్ ఇంగ్లీష్ డాట్ అఫీషియల్, నేను ఐడి మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్, ట్యూబ్ ఇంగ్లీష్ డాట్ అఫీషియల్ మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు మెసేజ్ చేయండి, నేను తప్పకుండా నేను చూస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఒకవేళ మీరు వీడియో భయంగా అనిపిస్తే అట్లీస్ట్ వాయిస్ రికార్డ్ అన్న మీరు పంపించండి, ఆ వాయిస్ రికార్డ్ నేను చూస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అందులో బాగా నచ్చింది ఏదన్నా ఉందనుకోండి, బాగా చేశారనుకోండి, మన ట్యూబ్ ఇంగ్లీష్ డాట్ అఫీషియల్లో నేను డైరెక్ట్ పోస్ట్ కూడా పెట్టిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అయితే మీరు మాత్రం ఈ పని తప్పకుండా చేయాలి. ఏదైతే వర్క్ నేను హోంవర్క్ ఇస్తున్నానో ఆ హోంవర్క్ చేయాలి ఫ్రెండ్స్. వింటూ అలా వదిలేయడం కాదు, మనం వర్క్ చేయాలి. ఇది స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ ఏంటంటే మన చేతితో పని ఉండాలి, అదేవిధంగా మనము మాట్లాడగలగాలి. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా చెయ్యండి, నేను వెయిట్ చేస్తూ ఉంటాను, ఎన్ని వీడియోస్ వస్తాయో నేను చూస్తూ ఉంటాను, నేను లింక్ కూడా పెడతాను ఫ్రెండ్స్ వీడియోతో పాటు. ఫ్రెండ్స్ నౌ వీ విల్ బి ఎంజాయింగ్ ఎ స్మాల్ కన్వర్సేషన్ విచ్ విల్ బి కండక్టెడ్ బై మై డాటర్, షీ ఈజ్ హియర్, స్వదేశి షీస్. నౌ వీ ఆర్ గోయింగ్ టు డూ ఎ స్మాల్ కన్వర్సేషన్ విత్ దిస్ టాపిక్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ సే హాయ్ టు ఆల్. Hi everyone. Okay. What's your name? My name is Swadeshi. Everyone calls me Keetu. Why? What's the reason behind Keetu? I like the name of Keetu. Oh, is it? Yes. Is it your nickname? Yes, that is my nickname. Everyone's called me Swadeshi, but please call me Keetu. I love that name. Oh, so cute. Okay, what's your age? My age is 8 years old. Where are you from? I am from Khammam, or I belong to Khammam. Okay, nice. You know one thing? I too belong Khammam. Oh. Okay, nice. Yeah, I want to know about your hobbies. Can you tell me your hobbies? Yes, I will tell. My passion is to sing, singing songs. My passion is to dance. I like reading books. Nice. I love to dance. Very good. Can you sing a song for us? Yes. Okay. Okay. Varala varsham kuravalante pasidi pantale pandalante, varala varsham kuravalante pasidi pantale pandalante, chinna pedda jeetulu kalipi chettu chema penchali, chinna pedda jeetulu kalipi chettu chema penchali. వరాల వర్షం కురవాలంటే పసిడి పంటలే పండాలంటే వరాల వర్షం. థ్యాంక్ యూ. వావ్, యూ హావ్ సంగ్ వెరీ వెల్. థ్యాంక్ యూ మమ్మా. వెల్కమ్. యు ఆర్ వెల్కమ్. ఓకే, వాట్ డు యు డు ఫర్ యువర్ లివింగ్? ఐ యామ్ ఎ స్టూడెంట్ అండ్ స్టడీయింగ్ ఫోర్త్ క్లాస్ ఇన్ హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ ఇన్ ఖమ్మం. ఓ నైస్. ఓకే, హౌ మెనీ ఫ్యామిలీ మెంబర్స్ డు యు హావ్? I have 4 members in our family. Oh, nice. Do you have any siblings? Yes, I have one sibling. Do you like your brother? Yes, I love my brother. Nice. Okay, what's your ambition? Apu, my ambition is to become a brain doctor. Brain doctor? Yes. What do you mean by brain doctor? I think neurologist? Yes. Now you have to say neurologist. Okay, Mama, I don't know that. Okay, nice. Friends, we have a great conversation with you all. I hope you all enjoyed this conversation. Say bye to everyone. Bye, everyone. Friends, మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, డే వన్కి సంబంధించిన టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ మీరు వీడియో రికార్డ్ చేసి ఏం టెన్షన్ పడకండి ఫ్రెండ్స్, కూల్గా మీ ఇంట్లో ఒక సిస్టర్ ముందు, ఒక అమ్మ ముందు, ఒక అక్క ముందు ఎలాగైతే చేస్తారో మీ ఇంట్లో మనిషిగా అస్సలు భయపడొద్దు. ఇంకెన్ని రోజులు భయపడతాం ఫ్రెండ్స్, అస్సలు భయపడకండి. చిన్న టాస్క్ మీరు చేయగలరు, తప్పకుండా చేయగలరు. మీరు ఆ వీడియోని ఫ్రేమ్ చేసి షూట్ చేసి నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఏదైతే ఉందో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రాశాను ట్యూబ్ ఇంగ్లీష్ డాట్ అఫీషియల్, దీని లింక్ కూడా నేను పెడతాను ఫ్రెండ్స్, దీనికి మీరు పంపించండి.
మెసేజ్ చేయండి మీ యొక్క అట్లీస్ట్ మీరు వీడియో షూట్ చేయకపోయినా మీ వాయిస్ రికార్డ్ అన్న మీరు చేయండి నేను తప్పకుండా నేను వింటాను మీ వాయిస్ లేదా మీ వీడియో పర్ఫెక్ట్గా ఉందనుకోండి తప్పకుండా నేను మన వీడియోలో ఐ మీన్ మన ఏదైతే ఉందో దీంట్లో నేను ట్యూబ్ ఇంగ్లీష్ డాట్ అఫీషియల్లో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ ట్యూబ్ ఇంగ్లీష్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు అదేవిధంగా దాని పక్కన నా గంటను కూడా టింగ్ టాంగ్ అని కొట్టేయండి బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ